राम 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 सर राम राम। मीडिया मित्रुलकु पात उम्मड़ी आदिलाबाद जिल्ला आसिफाबाद नियोजकवर्गानिकि संबंधिंचिन ముఖ్యమైన నాయకులు ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు తెలిసిన పార్టీగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు దగాపడ్డారు 8 సంవత్సరాలల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజలు నష్టపోయిరు కష్టపడుతున్నారు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క కుటుంబం దుష్ట చతుష్టయం చేతిలో బందీ అయి వాళ్ళు మాత్రమే తెలంగాణ విద్యార్థుల యొక్క త్యాగాల ఫలాలను అనుభవిస్తున్నారు ఇక వారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదకరంగా మారింది ఈ ప్రమాదకరంగా మారిన చంద్రశేఖరరావు గారి కుటుంబం తెలంగాణను కబలిస్తుంది కొల్లగొడుతుంది విద్వాంసం చేస్తుంది దోసుకుంటుంది అన్న ఆలోచన తోటి ఈ రోజు సరస్వతి గారు ఒక సీనియర్ నాయకురాలు ఆసిఫాబాద్ నుంచి 2014 ఎన్నికలలో పోటీ చేసి దాదాపుగా 30,000 ఓట్లు తెచ్చుకున్న నాయకురాలుగా అదే విధంగా వారి సోదరుడు రమేష్ గారు 2009 లో ఆదిలాబాద్ యొక్క పార్లమెంట్ కు పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక వారి తండ్రి భీమరావు గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఆదివాసిలకు అదే విధంగా ఎస్టీలకందరికీ కూడా తెలుసు 4 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా ఆదిలాబాద్ కు గోదావరి పరివాహక ప్రాంతం ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు ఖమ్మం వరకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గిరిజనుడు ఆదివాసులు గుర్తించే భీమరావు గారి కుమార్తెగా వారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యురాలుగా వారిని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పనిచేయడానికి వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ కుటుంబంలోకి తీసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దల అంజన్ కుమార్ యాదవ్ గారు డాక్టర్ మల్లు రవి గారు మల్లేష్ గారు ఇతర ముఖ్యమైన నాయకులు డాక్టర్ రోహిణ్ రెడ్డి గారు మిగతా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది నరేంద్ర మోడీ గారి పదవీ కాంక్ష తోటి తెలంగాణ నిర్ణయాన్ని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుగా మాట్లాడి చట్టసభలను తప్పుదోవ పట్టించి ఈ రోజు తెలంగాణ ప్రజల్ని అవమానించిన బీజేపీ కోసమో తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ ప్రాంతంలో నివసిస్తున్న 4 కోట్ల ప్రజలు ముఖ్యంగా ఆదివాసీలు గిరిజనులు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పేదోళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అట్లాంటి తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీల యొక్క రాజకీయ ఎత్తుగడలలో వ్యూహాలలో చిక్కిపోయి ఈరోజు దిక్కులేని పరిస్థితికి నెట్టివేయబడుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు అండగా నిలబడి ప్రజల తరఫున కొట్లాడి ఈ ప్రభుత్వాలను నిలదీయడానికి నిర్ణయించుకున్నాం దాంట్లో భాగంగానే ఈ మధ్యలో వరుస కార్యక్రమాలు తీసుకున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను అడ్డగోలుగా పెంచారు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు అన్ని రాష్ట్రాలలో వ్యాట్ తగ్గిస్తే
చంద్రశేఖర్ రావు గారి రాష్ట్రంలో తగ్గించలే. దేశంలో ఏ ప్రాంతంలో వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ప్రజలు చనిపోయినా ప్రభుత్వం ఆదుకునేది. ఇవాళ అధిక వర్షాలు వరదల వల్ల 11 లక్షల ఎకరాల పంట నష్టానికి లోనైంది. 45 మంది తెలంగాణ ప్రజలు ప్రాణాలు వదిలినరు. 100లాది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వమే 1400 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతమైన ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వ పరిశీలక బృందాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటారని మేము ఆలోచన చేసినాం, ఆశించినాం, ప్రధానమంత్రికి విజ్ఞవించినాం, పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. కానీ ఏ ఒక్క నిమిషం కూడా ఈ అంశాన్ని చర్చించడానికి పార్లమెంట్లో అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వం కనీసం కేంద్రం పరిశీలక బృందాలను పంపించలేదు. పంపించమని కేసీఆర్ గారు పట్టుబడతలేడు. వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఢిల్లీలో గాడిద పనులు దొంగుతున్నాడా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణకి ఇంత నష్టం జరిగి ఇంత కష్టం వస్తే ప్రజలు వరదల్లో బురదలో కూరుకుపోయి వరదల్లో చచ్చిపోతుంటే ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించి ప్రధానమంత్రిని నిలదీసి తెలంగాణ కోసం రాబట్టవలసిన నిధులను నష్టపరిహారాన్ని కేసీఆర్ గారు గాలికి వదిలేసి రాజకీయాల మీద మాట్లాడుతున్నాడు. ఇవాళ రాజకీయ వ్యూహాలలో కాంట్రాక్టర్లకు ఇప్పించాల్సిన బిల్లులు, ఆ బిల్లులు ఇస్తే వచ్చే కమిషన్ల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇవాళ ఆయన కొడుకేమో కాలు జారిందనో లేకపోతే ఆయనకు దెబ్బ తగిలిందనో ఇంట్లో మంచిగా కాళ్ళు బారజాపి కూర్చున్నాడు. ఆయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు, ఈయన పోయి ఇంట్లో హోమ్ థియేటర్లో కూర్చున్నాడు. ఇట్లాంటి తండ్రి కొడుకుల చేతుల్లో తెలంగాణ పూర్తిగా నష్టపోతుంది. తెలంగాణ సమాజం కష్టపడుతుంది. కాబట్టి వీళ్ళని నడిపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఆ రకంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రోజు పేపర్ తెరవాలంటే భయమవుతుంది. ఎక్కడ మహిళల మీద దాడులు జరుగుతాయో, ఎక్కడ గ్యాంగ్ రేపులు జరుగుతాయో, ఎక్కడ హవాలా వాళ్ళు లేకపోతే గ్యాంబ్లర్స్ గ్యాంబ్లింగ్ చేస్తే దొరుకుతారో, దాడులు జరుగుతాయో అని చెప్పి మనం చూడాల్సిన పరిస్థితి.